కొత్తగా ఈ మధ్య కాలంలో మిద్దలపైన చేపల్ని పెంచేటువంటి కార్యక్రమాన్ని ఎంచుకున్నారు. ఇట్లాంటి ఒక కార్యక్రమాన్ని మహిళా సంఘాల ద్వారా టేకప్ చేసి ఇట్లా చేపల్ని పెంచేటువంటి ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. సో దీనికి ప్రభుత్వం నుంచి కూడా కొంత సహకారం అందుతుంది. ముఖ్యంగా మహిళా సంఘాలు వీటిపైన ఎక్కువగా దృష్టి పెట్టినాయి. కామారెడ్డి జిల్లాలోని గాంధారి సదాశివనగర మండలాల్లో చాలా చోట్ల ఇట్లాంటి ప్లాంట్స్ ఉన్నాయి, మిద్దల మీద చేపల్ని పెంచుతున్నటువంటి విజువల్స్ని, అట్లాంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. మనకున్నటువంటి మిద్దల మీదనే ఒక ట్యాంక్ని ఏర్పాటు చేసుకొని చేపలు పెంచేందుకు అనువైనటువంటి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు. దాంట్లో నాణ్యమైనటువంటి చేపల్ని ఆర్గానిక్ పద్ధతిలో, పూర్తిగా సేంద్రియ పద్ధతిలో చేపల్ని పెంచుతున్నటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. మా పిల్లలు మేము ఇట్లా చేపల పెంపకం పెట్టాలని అనుకున్నాం. 3 లక్షల లోన్ తీసుకొని షెడ్ వేసి చేపలను నిజాం సాగర్ నుంచి తెప్పించినాము, వేసినాము. రోజుకు 5 సార్లు దానేస్తుంటాం. ఫస్ట్ చేప పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు, తర్వాత 4 సార్లు వేసినాము, తర్వాత ఇప్పుడు 3 సార్లు వేస్తున్నాము. మహిళా సంఘంలో 3 లక్షల లోన్ తీసుకున్నాము. ఇంటి దగ్గర ఉండి ఏం పనులు చేయలేక ఇట్లాంటి పని చేయాలని చేసినాము. పైన అందరూ కూరగాయలు కానీ పూల మొక్కలు కానీ పెంచుకుంటారు, అంటే వాళ్ళ ఇంటి మందం కోసం పెంచుకుంటారు. మాకేంటంటే ఏదైనా ఫార్మింగ్ చేయడం అనేది చాలా, అంటే కొంచెం ఆసక్తి ఎక్కువ ఉండే. దానికోసం యూట్యూబ్లో రీసెర్చ్ చేస్తున్నప్పుడు తక్కువ ప్లేస్లో మనకు తక్కువ టైంలో మనం వర్క్ చేసుకోవడానికి ఏదైనా అవకాశం ఉందా అంటే, చేపల పెంపకానికి ఏంటంటే తక్కువ ప్లేస్ అవసరం ఉంటుంది. ఈ పాండ్ తేవడం అంటే ఏంటంటే కొంచెం ప్లేస్ ఎక్కువ అవసరం పడుతుంది. ట్యాంక్ ఏంటంటే కొంచెం ఇల్లు పైన కూడా మనం పెట్టుకొని పెంచుకోవచ్చు. మేము దాదాపు ఒకప్పుడు 1000 చాపిళ్ళలు వేసాము, 6 నెలలు అవుతుంది, బాగానే ఉంది. 1/2 కేజీ వరకు వెయిట్ వచ్చింది. ఇక్కడ షాప్ పెట్టుకుంటే ఏంటంటే మనం ఎక్కువ టైం అక్కడ స్పెండ్ చేయాలి. దీంట్లో డే మొత్తానికి 2 నుంచి 3 గంటల వరకు మనం స్పెండ్ చేయగలితే మంచి ఆదాయం తీసుకోవచ్చు, మంచి గ్రోత్ అనేది. ఇది వియత్నం సీడ్. మనం నాటు రకం పెంచితే ఏంటంటే కొంచెం మొటాలిటీ ఎక్కువ ఉంటుంది. ఇది వియత్నం సీడ్ కావడం వల్ల మనకి మొటాలిటీ అనేది లేదు. ఫార్మింగ్ చేయాలి ఏదో ఒకటి అనేట్టుగా వాళ్ళు చాలా మందికి ఆలోచన ఉంటుంది. సేమ్ మాలాగే వాళ్ళు కూడా కొందరికి ల్యాండ్ లేకపోవడం వల్ల ఇది ఒకసారి ఇళ్ళ పైన పెట్టారు, ఇక్కడ చూద్దాము, ఇక్కడ గాంధారిలో బాగుంది అంటున్నారు చాలా మంది. డైలీ 20 నుంచి 30 మంది విజిట్ చేస్తున్నారు ఇక్కడ. చేసి వాళ్ళు కూడా ఒక్కొక్కరు ప్లాన్ చేసుకుంటున్నారు. చాలా మంది ఇప్పటికి ఆల్రెడీ స్టార్ట్ కూడా చేస్తారు. ఫిష్ పెడితే బాగుంటుంది, మరి ఫిష్ పెట్టా బా అని సార్ అన్నాడు. చేసి చూస్తే అవుతుందేమో అని చెప్పేసి సార్ వాళ్ళు ఎంకరేజ్ చేశారు. అక్కయ్య వాళ్ళు అందరూ హెల్ప్ బాగానే చేశారు. ఇంకా కలెక్టర్ సార్ వాళ్ళు కూడా, ఉదయ్ అక్వ సార్ వాళ్ళ నుంచి ఫిషెస్ తీసుకొచ్చాం, వాళ్ళే లోన్ ఇచ్చారు. శ్రీనిధి 2 లాక్స్, బ్యాంక్ 1 లాక్ ఇచ్చారు. మనకు కొంచెం ఇంకో కొంచెం అమౌంట్ మనం కట్టుకోవాలి, ఎందుకంటే కొంచెం బందోబస్తు వేసుకున్నాం. కోతులు ఉండేవి సార్, ఫిషెస్ తీసుకొచ్చి వేసేసాం. 6 మంత్స్ అయింది. డైలీ వాటికి ఫుడ్ 3-4 టైమ్స్ వేయాలి, మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, అట్లా. అవి తింటున్నా లేవో చూసుకుంటూ వేయాలి. ఫుడ్ కాస్ట్ కొంచెం ఎక్కువ ఉండే కానీ బాగానే వచ్చింది క్రాప్. 6 మంత్స్ అయింది. ఒక్కొక్కటి 1/4 కేజీ, 1/2 కిలో, 1/2 కిలో. ఫుడ్ వేసినప్పుడు అన్నీ ఒకేసారి తీసుకోవచ్చు సార్, కొన్ని తింటాయి కొన్ని తినవు, అటు చూసుకుంటూ వేసుకోవాలి. మహిళా సంఘాల ద్వారా 3 లక్షలు తీసుకున్నాము డబ్బు. 3 లక్షలతోటి డ్రమ్ము, చేపలు, ఫీడ్ తీసుకున్నాము. మా సొంత లక్షతోటి షెడ్ నిర్మాణం, ఫెన్సింగ్ ఇవన్నీ వేసుకున్నాం. ఇప్పుడు 7 నెలలు అవుతుంది మేము వేసి. మనం 1000 చేపలు ఈజీగా పెంచుకోవచ్చు. ఇందులో 15,000 లీటర్ల ట్యాంక్, 5 సార్లు దానేస్తాం దీనికి. మనం దీనికి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఏమి లేదు. అబ్జర్వేషన్ చేసుకోవాలి, చేప ఫీడ్ తింటుందా తింటలేదా, హెల్దీగా ఉందా యాక్టివ్గా ఉందా లేదా చూసుకోవాలి. చేపలకు పెట్టిన నీళ్ళని మేము వరికి ఉపయోగిస్తాం. ఇది ఆర్గానిక్ పూర్తిగా. ఇందులో అమోనియా, నత్రజని, పొటాషియం ఇట్లా ఉంటాయి. పెద్ద చెరువులల్లో పెరిగేదానికి దీనికి ఏం తేడా అంటే, తినాల్సిన తిండికి సరిగ్గా దొరకక చేయక ఉంటుంది. కానీ ఇందులో అట్లా కావాలి, మేము దానేస్తాము. ఒక ఎకరా భూమిలో వండే చేపలు ఇక్కడ ఓన్లీ ఇంత చిన్న డ్రమ్ములా పెరుగుతాయి. ఒక ఎకరాలో పెంచుకునే 1000 చేపలు మనము 15,000 లీటర్ల ట్యాంకులో పెంచుకుంటున్నాం. ఇది టేస్ట్ బాగుంది. ధర దీన్ని ఇప్పుడు మేము 400కి అమ్ముతున్నాం. ఎండాకాలంలో 500-600 కూడా పోతుంది సార్. కొంతమంది ఏం చేసినంటే వ్యవసాయ భూమి లేకపోతే వాళ్ళకు ఇంట్లో వాటర్ ఉంటే మిద్దెల పైన కూడా పెట్టుకుంటారు. చేపలు అయితే బాగానే పెరిగినాయి, బాగున్నాయి సార్. ఇంకా కొత్తగా పెట్టుకుంటే వాళ్ళు పెట్టుకోవచ్చు, ఆర్థిక పరంగా బాగుంటుంది. చేపలు పెంపకం చేద్దామని 3 లక్షల లోన్ తీసుకున్నాం, పెంపకం చేస్తున్నాం. చిన్న పిల్లల నుంచి పెద్దగా అయినాయి. ఇప్పుడు 6 నెలలు అవుతుంది వేసి, 5 సార్లు దాన వస్తున్నాం, 3 రోజులకోసారి నీళ్ళు తీసేస్తున్నాం. ఇక మంచిగానే ఉన్నాయి ఇప్పటికైతే, ఎక్కువ నష్టం ఏం కాలేవు. ఈ పని డైలీ ఉండాలి ఖచ్చితంగా, 2 రోజులకోసారి నీళ్ళు తీసేయాలా. రోజు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా 3 గంటలకు ఒకసారి దాన చల్లాలి. కంటిన్యూగా మనిషి ఎటు పోవద్దు, ఇక ఈ ఉండాలి. 12 గంటలకు వేసినామంటే మళ్ళీ మధ్యాహ్నం 3 గంటలకు వేయాలి. 3 గంటలకు అయితే మళ్ళీ సాయంత్రం 6 గంటలకు వేసి ఇంటికి వెళ్ళాలి. పెట్టుబడి 3 లక్షలు తీసుకుంటే 3 లక్షలు సరిపోయింది. ఇంకా ఇప్పుడు దానకు ఇక మా ఇంటి పైసలే తెచ్చుకుంటాను. 3 వేలకు 1 బస్తా తెచ్చుకుంటున్నాం, 25 కిలోల బస్తా అది. ఇక అది 10 రోజులు కూడా అయితే లేదో బస్తా తిప్పి. నీళ్ళు పొలంకు పెడుతున్నాం,
చేపల నీళ్ళు, మళ్ళీ వేరే నీళ్ళు, ఫ్రెష్ నీళ్ళు, బోర్ నీళ్ళు పెడుతున్నాం. మంచిగానే ఉన్నాయి ఇప్పటికైతే, మంచిగానే అనిపిస్తుంది. ఈ చేపల పెంపకం ద్వారా రెండో లాభం కూడా ఏంటంటే, ఈ నీటిని పొలానికి కానీ కూరగాయలు కానీ వాడితే అందులో పొటాషియం, యూరియా, నత్రజని కలిసి ఉంటుంది కనుక అవి వాడిన అవసరం లేదు. పొలంకి కూడా మేము ఒక రెండు మడ్లకి ఇవే వాడుకుంటున్నాం. రసాయనిక ఎరువులు వాడకుండా మేము తినడానికి ఇదే వాడుకుంటున్నాం. ఇప్పుడు కూరగాయలు కూడా ఇవి పెట్టుకుంటున్నాం మేము. నాలాగా సన్నకారు చిన్నగా రైతులు కూడా ఇలా పెట్టుకుంటే బాగుంటుందని కూడా మేము ఇంకా చెప్పగలుగుతున్నాం. శ్రద్ధతో పెట్టాలా, అగాధం కట్టి వాడితే నష్టం వాళ్ళు కూడా ఉన్నారు చేపలతో. ఇప్పుడు నష్టం జరగకుండా చూడాలంటే ఎనీటైమ్ ఖచ్చితంగా 5 పూటలు ఆహారం పెట్టాలి. దానికి ఏదో ఇష్టం కచ్చినట్టు వేస్తే ఊరేది. ఆహారం సరిగ్గా నన్ను అందకపోతే ఆ ఏదైతే పెద్ద చేప ఉంటుందో ఆ చిన్న చేప కొరకడానికి కూడా ప్రయత్నిస్తుంది అన్నట్టు. అందుకని ఖచ్చితంగా 5 పూటలు వాడుతున్నాము. మా చేపలు బాగున్నాయి. మళ్ళీ నేను డ్రమ్ము కాకుండా ఈ సిస్టమ్ వేసాను. ఇది బాగుంది సిస్టమ్, ఎందుకంటే ఇది 4 వైపుల నుంచి గాల్పు వస్తుంది, మంచి ఆక్సిజన్ అందగలుగుతుంది. మూడు మండలాలకు సంబంధించి చాలా గ్రామాల్లో కూడా ఇట్లాంటి చేపల పెంపక విధానం అయితే ప్రస్తుతం జనాలకు ఇంటెన్షన్ కలిగిస్తుంది. ఇప్పటికే ఇది చూసే వాళ్ళకు కావచ్చు, ఈ చేపలను ఎక్స్పీరియన్స్ చేస్తున్నటువంటి వాళ్ళకు కూడా మంచి ఒక కొత్త తరహా సిస్టమ్ వచ్చింది అనేటువంటి ఒక ఆలోచన అయితే వచ్చింది. ఇప్పుడు చాలామంది యూత్ కూడా అన్ఎంప్లాయ్మెంట్ సంబంధించి అన్ఎంప్లాయ్స్ ఎవరైతే ఉన్నారో వారంతా నిరుద్యోగులంతా కూడా ఇట్లాంటి ద్వారా ఉపాధి పొందేందుకు కొత్త కొత్త అవకాశాలను వెతుకున్నటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా ఇట్లాంటి మిద్దెలపైన చేపల సాగు అనేది అయితే కొంత ఉపయోగకరంగా ఉంటుందనేటువంటి విషయాన్ని ప్రస్తుతం ఎక్స్పీరియన్స్ చేస్తున్న వాళ్ళు ఇట్లా పెంపకాన్ని చేపట్టిన వాళ్ళు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.